హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చరిత్ర వెంకటేష్. సో దులీప్ ట్రోఫీ మ్యాచెస్లో డే 3 రోజున రెండు చోట్ల కూడా బిగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాస్త సందడి చేశారు. రిషబ్ పంత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నాడు, అతను మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది, 61 చేశాడు. ఋతురాజ్ గైక్వాడ్ రన్నే బాల్ 46 చేశాడు, ఆల్మోస్ట్ రన్నే బాల్. అండ్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒక 46 చేశాడు. బట్ స్టాండౌట్ పర్ఫార్మర్ వన్స్ అగైన్ హ్యాపెన్స్ టు బి మానవ్ సుతార్ ఆఫ్ ఇండియా సి. అతను నిన్న 5 వికెట్లు పడగొట్టడం చూసాము ఇండియా డి సెకండ్ ఇన్నింగ్స్. ఈరోజు వాళ్ళ రిమైనింగ్ 2 వికెట్స్ కూడా అతనే తీశాడు. తర్వాత వాళ్ళు చేంజ్ చేసినప్పుడు బ్యాటింగ్లో కూడా ఇంప్రెస్ చేశాడు. ఒక 6 4 19 నాట్ అవుట్ చేసి విన్నింగ్ రన్స్ కూడా అతనికి వచ్చాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతనికి వచ్చింది, బికాస్ ఇండియా సి హ్యాస్ వన్ దట్ మ్యాచ్ అగేన్స్ట్ ఇండియా డి. మరొక మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, టాంటలైజింగ్లీ పాయిజ్డ్ అని చెప్పాలి. ఆ మ్యాచ్లో ఇట్ కుడ్ గో ఐదర్ వే, ఆ డ్రా కూడా కావచ్చు, డ్రా కూడా అవ్వచ్చు, ఎలాగైనా కావచ్చు. సో ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, 4th డేకి వెళ్తుంది. కానీ అనంతపూర్ మ్యాచ్ మాత్రం 3 డేస్లో కంప్లీట్ అయిపోయింది. సో అది సంగతి. సో ముందుగా మనం అనంతపూర్ మ్యాచ్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే మ్యాచ్ రిజల్ట్ వచ్చింది కదా. అనంతపూర్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ చూసాం, ఆల్మోస్ట్ నిల్ నిల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళొక 164 ఎంత చేశారు, వాళ్ళు 162 చేశారు, 4 రన్స్ లీడ్ మాత్రమే ఉంది ఒకటికి. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా డి బాగానే బ్యాటింగ్ చేశారు, బాగానే బ్యాటింగ్ చేసి 236 చేశారు. నిన్న వాళ్ళ స్కోర్ ఎంత, 206/8. ఈరోజు ఒక 30 రన్స్ యాడ్ చేశారు థ్యాంక్స్ టు అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ వన్స్ అగైన్ వాజ్ ఇంప్రెసివ్, 28 రన్స్ చేశాడు. బట్ అతను కూడా సుతార్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు, ఒక పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత నెక్స్ట్ బ్యాట్స్మెన్ కూడా క్లీన్ బౌల్ చేశాడు. సో మానవ్ సుతార్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. సో బెస్ట్ స్పిన్నర్ ఆర్ న్యూ ఇన్ బోత్ ద మ్యాచెస్. సో అతను 7 వికెట్లు తీశాడు, 7 వికెట్లు రన్స్ని ఇచ్చాడు, జస్ట్ 49 రన్స్ ఇచ్చాడు, 19.1 ఓవర్స్ ఏం తీశాడు. ఎక్సలెంట్ ఫిగర్స్ ఫర్ హిమ్. తర్వాత అతను ఇచ్చిన అతను తక్కువ స్కోర్కి అవుట్ చేయడం ఏంటంటే పిచ్ కాస్త ఈజీ అవుట్ అయ్యింది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది, ఆ పిచ్ మీద డెఫినెట్గా హెల్ప్ ఉంది. అండ్ ఋతురాజ్ గైక్వాడ్ వాళ్ళ టీంకి ఇండియాసి చేజ్ చేసినప్పుడు చాలా మంచి స్టార్ట్ అందించాడు, 233 వాజ్ ద టార్గెట్. సో హీ గేవ్ హీ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. అతను చాలా క్లాసిక్ ప్లేయర్ కదా, బ్యూటిఫుల్ డ్రైవ్స్ అతను బ్యాట్ నుంచి చూసాం. అండ్ సాయి సుదర్శన్ కూడా మంచి పుల్ షాట్స్ అవి కొట్టాడు. సో ఇద్దరు ఇంప్రెసివ్గా స్టార్ట్ చేశారు, సాయి సుదర్శన్ 22 చేశాడు, ఇద్దరు 46 చేశాడు. వాళ్ళు ఇద్దరు అవుట్ అయిన తర్వాత కూడా ఆరెంజ్ జువల్ ఐ థింక్ యూపీకో ఢిల్లీకో ఆడతాడు అతను, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అతను కూడా ఒక 46 చేశాడు. అండ్ 46 47 చేశాడు. అండ్ దిస్ మ్యాన్ రజత్ పటిదర్ ప్లేడ్ సమ్ బ్యూటిఫుల్ స్వీప్ షాట్స్, రివర్స్ స్వీప్ కానీ కన్వెన్షన్ స్వీప్ కానీ అద్భుతంగా ఆడి అతను ఒక 44 ఎంతో చేశాడు. చిట్టి రాసుకొచ్చాను అతను గుర్తున్నట్లే, రెండు మ్యాచ్లు కదా. సో వాళ్ళు 6 వికెట్స్తో విన్ సాధించారు. అభిషేక్ పరల్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 36 నాట్ అవుట్ ఎంత చేశాడు అతను మాతో మానవ్ సుతార్ కలిసి. సో మానవ్ సుతార్ బ్యాటింగ్ కూడా బాగా చేస్తారు, బ్యాటింగ్ బాగా చేస్తారు. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్గా జడేజా అండ్ అక్షర్కి సరైన వారసుడు అతనే అవుతాడు. సాయి కిషోర్ లాంటి వాళ్ళతో, సౌరవ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ వాళ్ళందరికంటే కూడా ఇతను ఇప్పుడు ఫ్రంట్ లైన్లో కనిపిస్తాడు, ఇమీడియట్గా కాదు ఫ్యూచర్లో. ఎందుకంటే 22-year-old బాయ్, సో అతను మనకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ విషయంలో ఇబ్బంది లేదు, స్టడీ సప్లై కంటిన్యూ అవుతుందని చెప్పి అతను ఒక మనకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఇట్ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అలాగే ఋతురాజ్ కో టీమ్, అసలు ఋతురాజ్ టీం చాలా వీక్గా ఉందని చెప్పి ఋతురాజ్ ఫ్యాన్స్ మన దగ్గర కింద కామెంట్స్ పెట్టారు, ఏంటి ఋతురాజ్ టీం ఇంత వీక్గా ఉంది. అసలు యాక్చువల్గా నన్ను అడిగితే ఇండియా సి అండ్ ఇండియా డి టీమ్స్ రెండిట్లో కూడా పెద్ద స్టార్ డస్ట్ లేదు, పెద్ద పెద్ద స్టార్స్ లేదు. దానికి రీజన్ చాలా సింపుల్గా అనిపిస్తుంది, నాకేమనిపిస్తుంది అంటే ఇండియా ఏ అండ్ బి ఆడుతున్న మ్యాచ్ ఎక్కడ పెట్టారు, బెంగళూరులో పెట్టారు. దాంట్లోనే ఇక్కడ అక్కడ రిషబ్ పంత్లు, కేఎల్ రాహుల్లు, శుభ్మన్ గిల్ వీళ్ళందరూ ఉన్నారు, మెయిన్ మెయిన్ స్టార్స్ అందరూ ఉన్నారు, శివం దూబే కానీ. సో మెయిన్ ప్లేయర్స్ అందరూ ఆ టీంలో ఉన్నారు, ఆ టీమ్స్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బెంగళూరులో అయితే దే విల్ హ్యావ్ 5-star ఫెసిలిటీ, 5-star హోటల్ ఉండే అవకాశం ఉంది. అనంతపూర్లో నాకు తెలిసి 3-star 4-star ఉంది, అంత గొప్పగా హోటల్ కానీ ఫుడ్ కానీ హోటల్ కానీ అంత వాళ్ళ స్థాయిలో. ఎందుకంటే మన ఇండియా క్రికెటర్స్ ఎలా ఉంటారు, వాళ్ళు
ఆ లగ్జరీతో ఉంటారు, ఫైవ్ స్టార్ లగ్జరీ దిగరు వాళ్ళు. తర్వాత దే ట్రావెల్ బిజినెస్ క్లాస్, దే డోంట్ ట్రావెల్, దే ఆర్ ఎంటైటిల్డ్ ట్రావెల్ ఓన్లీ బిజినెస్ క్లాస్. మనలాగే మామూలు విమానంలో ప్రయాణం చేసినప్పుడు ఎకానమీలో ట్రావెల్ చేయరు, బిజినెస్ క్లాస్ ఉండే ఎయిర్క్రాఫ్ట్స్లోనే, బిజినెస్ క్లాస్లో పెద్ద సీట్లలో సింహాసనం లాంటి సీట్లు ఉండేవి, వాటిలో కూర్చొని ట్రావెల్ చేస్తారు. సో దే హ్యావ్ బిన్ ప్యాంపర్డ్ లైక్ దట్. అంటే ఇప్పుడు అలా ఉంది. ఒకప్పుడు ఏంటంటే, నేను ఒక బుక్లో కూడా రాశాను ఏంటంటే, బిషన్ సింగ్ బేడి మన ఇండియా క్యాప్టెన్, అతను ఒకసారి అన్అఫీషియల్ టెస్ట్ ఆడుతున్నప్పుడు అతను నెక్స్ట్ డేనో నెక్స్ట్ డే ఒక డొమెస్టిక్ మ్యాచ్ ఆడాడు, దులీప్ ట్రోఫీ మ్యాచ్ ఏదో మ్యాచ్ ఆడాడు. టెస్ట్ మ్యాచ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతున్నాడు చూడు, అన్అఫీషియల్ టెస్ట్ మ్యాచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అతనికి సరిగ్గా టికెట్స్ బుక్ చేయలేదు, అతను ఎక్కడో సౌత్లో ఎక్కడ ఆడుతున్నాడు, సౌత్లోనో లేకపోతే చాలా ఎక్కువ డిస్టెన్స్, టికెట్ రిజర్వేషన్ లేదు. సో లగేజ్ వ్యాన్లో అతను ప్రయాణం చేసి పంజాబ్కో చండీగఢ్కో వెళ్ళి అక్కడ అతను ఆ మ్యాచ్ ఆడి. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇప్పటికీ అప్పటికి అప్పుడు ఇండియా క్యాప్టెన్, అతను ఇండియా ప్లేయర్ కూడా కాదు, ఇండియా క్యాప్టెన్. సో అంత కమిట్మెంట్తో వాళ్ళు డొమెస్టిక్ మ్యాచెస్ ఆడేవారు. అలాగే ఎలా వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉండేవారు, ఎలా అంటే ట్రావెల్ డార్మిటరీలో కూడా ఉండేవారు ఒకప్పుడు, అలాంటి పరిస్థితి ఉండేది. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఈ లగ్జరీస్ దిగరు. సో ఎందుకంటే సరే తర్వాత మ్యాచ్లు ఆడాలి కదా, తర్వాత మ్యాచ్లో వీళ్ళు ఆడరు. ఎందుకంటే ఎవరైతే టెస్ట్ మ్యాచ్ సెలెక్ట్ అవుతారో, రాహుల్ కానీ, రిషబ్ కానీ, సర్ఫరాజ్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, వీళ్ళందరూ కూడా సెకండ్ మ్యాచ్ నుంచి ఆడరు. బహుశా సెకండ్ మ్యాచ్ ఆడే అవకాశాలు చాలా తక్కువ, ఎందుకంటే 19th టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ మ్యాచ్ ఎండ్ అయ్యేసరికి 15th అవుతుంది. సో వరుసగా ఇన్ని మ్యాచ్లు, తర్వాత రెండు టెస్ట్ మ్యాచ్లు, ఆ తర్వాత ఫాలోడ్ బై 3 మోర్ టెస్ట్ మ్యాచెస్. సో దే విల్ ప్లే ఓన్లీ 1 మ్యాచ్. సో ఆ బెంగళూరు మ్యాచ్ ఆడి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది ఇంకా తప్పదు, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు కూడా అదే కేటగిరీలో ఉన్నారు, కానీ కొంతమంది ఇక్కడ అడ్జస్ట్ చేశారు, ఋతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు, కొంతమంది అక్కడ ఉండడం అయ్యి. సో అదే అనమాట పరిస్థితి. సో అందుకని ఆ రెండు టీములు, ఏ అండ్ బి టీములు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి, దాంట్లో ఎక్కువగా ఇంటర్నేషనల్ స్టార్స్ కనిపిస్తున్నారు. వేరే సి అండ్ డిలో అంత స్టార్స్ లేదు. ఋతురాజ్ గైక్వాడ్ కూడా అదేనాడు, నా టీంలో చాలా మంది ఫస్ట్ టైం దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు, అయినా కూడా ఆ టీం వీక్గా కనిపించినా కూడా దే డిడ్ వెరీ వెల్, అండ్ ఋతురాజ్ లెట్ దమ్ వెరీ వెల్. సో ఆ టీం గెలిచేసింది. ఇంకా ఆ ఏ అండ్ బి, ఆ స్టార్ స్టార్టెడ్ ఏ అండ్ బి టీమ్స్లో వాళ్ళ మ్యాచ్ చెప్తాం. 321 చేశారు కదా ముషీర్ ఖాన్ అని అద్భుతంగా ఆడిన తర్వాత, వీళ్ళు 231కి ఆల్అౌట్ అయిపోయారు. ఇండియా ఏ 231కి ఆల్అౌట్ అయిపోయారు. రాహుల్ వాజ్ ది టాప్ స్కోరర్. రాహుల్ చాలా పెయిన్ స్టేకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు, బట్ అతను ఎక్స్పీరియన్స్, అతనికి బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. 111 బాల్స్ ఎన్నో ఆడాడు, 37 అంతా చేశాడు. ఆ టీంలో అతనే టాప్ స్కోరర్. సో రాహుల్ తర్వాత మిగతా వాళ్ళు కూడా పెద్దగా రన్స్ చేయలేదు. శివం దూబే 20 చేశాడు. అక్కడ ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ ఉంది, ముఖేష్ కుమార్ గట్ 3, నవదీప్ సైని గట్ 3 వికెట్స్, అండ్ ఆవేష్ ఖాన్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టుగా ఉన్నాను అక్కడ పేర్లు, ఎవరు ఏ టీంకి ఆడుతుందో తెలియట్లేదు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఆడే టీమ్స్ కాదు కదా. సో వాటెవర్, ముఖేష్ కుమార్కి రావడం అది కరెక్టే కానీ, యా సో 231కి ఆల్అౌట్ అయిపోయే వాళ్ళు ముఖేష్ కుమార్ అండ్ నవదీప్ సైని. సో 90 రన్స్ లీడ్ దొరికింది ఇండియా బీకి, 90 రన్స్ లీడ్ దొరికింది. సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు 22కే 3 వికెట్లు కోల్పోయారు, 22కే 3 వికెట్లు పోయినాయి వాళ్ళకి. వాళ్ళు ఓపెనర్స్ తొందరగా అవుట్ అయిపోయారు. తర్వాత ముషీర్ ఖాన్ డక్అట్ అయ్యాడు, లెగ్ సైడ్ క్యాచ్, డౌన్ ద లెగ్ సైడ్ క్యాచ్, వెరీ గుడ్ క్యాచ్ యాక్చువల్లీ, డట్ వాస్ బై ధ్రువ్ జురల్. సో 3 వికెట్స్ వాళ్ళకి వెంట వెంటనే పడ్డాయి ఇండియా బీకి. 22/3 దగ్గర సర్ఫరాజ్ ఖాన్ అండ్ రిషబ్ పంత్ దే కేమ్ టుగెదర్ అండ్ దే బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. వాళ్ళు ఎంత ఒక 10 ఓవర్స్ కూడా 9.1 ఓవర్స్లో 72 రన్స్ కొట్టేశారు. ఇద్దరు కూడా అగ్రెసివ్గా ఆడారు, 4 సిక్స్లు బాధ చాలా ఎంటర్టైనింగ్ ఫేజ్. సో ఇద్దరు ఒకళ్ళు 46, ఒకళ్ళు 61 చేశారు. సర్ఫరాజ్ 46, రిషబ్ పంత్ 61. రిషబ్ పంత్ ఎప్పటిలా కొన్ని అడిషియస్ షాట్స్ ఓవర్ ద కీపర్ సైడ్ అట్లా ఆడాడు, కొన్ని టాప్ హిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సర్ఫరాజ్ గాట్ అవుట్ గుడ్ ఒక లిఫ్టర్ ఫ్రమ్ ఆవేష్ ఖాన్, సడన్గా బాల్ ఎక్కువ రైజ్ అయింది, వాస్ కాట్ బిహైండ్. రిషబ్ పంత్ లెగ్ సైడ్లో ఒక ఫ్లిక్ షాట్ ఆడిపోయి అతను కూడా టాప్ హిట్ చేయలేదు, క్యాచ్ చేయలేడు, అవుట్ అయ్యాడు. సో వాళ్ళిద్దరూ ఆడిన ఇన్నింగ్స్ వల్ల వాళ్ళకి ఇప్పుడు లీడ్ ఎంత ఉంది, 150/6, అంటే వాళ్ళకి 240 రన్స్ లీడ్ ఉంది. సో 230 రన్స్ ఉంది అనమాట, 230 రన్స్ లీడ్ ఉంది. సో ఆ లీడ్ చాలా మంచి లీడ్ కదా, మంచి లీడ్ ఉంది వాళ్ళకి. వాళ్ళు వాషింగ్టన్ సుందర్ ఆడు, నితీష్ కుమార్ కూడా బాగానే బ్యాటింగ్ చేశాడు, 19 చేశాడు. ఈ ప్లేడ్ సమ్ గుడ్ షాట్స్ ఆల్సో, నితీష్ కుమార్ కూడా మన తెలుగు ప్లేయర్. అండ్ వాషింగ్టన్ సుందర్
ఉన్నాడు ఇంకా బ్యాటింగ్ చేయడానికి సాయి కిషోర్ ఉంటారు, అలా రేపు మార్నింగ్ బహుశా 1 అవర్ ఎంతో ఆడి వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. సో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మ్యాచ్, రిజల్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎవరు గెలుస్తారు అనేది రేపు చూడాలి. సో రిషబ్ పంత్కి మంచి ప్రాక్టీస్ దొరికింది, ఎవరికైనా సందేహం, నాకైతే ఎలాంటి సందేహం లేదు, రిషబ్ పంత్ విల్ బీ అవర్ కీపర్. గురుజీరోలు ఎంత బాగా పర్ఫామ్ చేసినా కూడా ఈ పర్ఫార్మ్ ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ రిషబ్ పంత్, అండ్ రిషబ్ పంత్ విల్ టేక్ దిస్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ఇండియన్ టీమ్ వితౌట్ ఎనీ డౌట్. సో రిషబ్ పంత్కి ఆ మంచి ప్రాక్టీస్ దొరికింది. కేఎల్ రాహుల్ ఆల్సో బ్యాటెడ్ వెల్, సర్ఫరాజ్ ఖాన్ కేఎల్ రాహుల్ ఒక్కరే ఆ స్లాట్లో ఉంటారు, ఇద్దరికి మంచి ప్రాక్టీస్ బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది బిఫోర్ ది బంగ్లాదేశ్ ఇన్నింగ్స్. అది మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే మన బ్యాటర్స్, బంగ్లాదేశ్ వాళ్ళు వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడి వస్తున్నారు, మనమేమో సరైన ప్రాక్టీస్ లేకుండా రస్టీగా వస్తుంది. యాక్చువల్గా నన్ను అడిగితే ఈవెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్ళు కూడా దే ఆల్సో నీడెడ్ సమ్ సెంటర్ వికెట్ ప్రాక్టీస్, వాళ్ళు కూడా మ్యాచ్లు ఆడుంటే బాగుండేది, ఇప్పుడు ఆడట్లేదు, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. సో అది పరిస్థితి. సో 2 మ్యాచ్లు ఇంట్రెస్టింగ్గా జరిగినాయి, ఒక మ్యాచ్ ఇంకా జరుగుతూ ఉంది. సో రేపు కూడా మనం ఇదే ఉత్సాహంతో ఆ మ్యాచెస్ చూసేద్దాం.